హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఈ రోజు సెకండ్ T20 రాంచీ గ్రౌండ్ లో జరగబోతోంది. ధోని గడ్డపైన చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ రాంచీ గ్రౌండ్ లో మన రికార్డ్స్ ఏంటి, మనం ఎన్ని మ్యాచెస్ గెలిచాం, టోటల్ గా ఎన్ని మ్యాచెస్ ఆడాం, రాంచీ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి, బ్యాటింగ్ అనుకూలిస్తుందా, బౌలింగ్ అనుకూలిస్తుందా, ఇక్కడ మన భారత్ ఆటగాళ్లలో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరు, ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇక్కడ టోటల్ గా టెస్టులు, వన్డేలు, T20లు అన్ని కలిపి మనం 9 మ్యాచ్లు ఆడాం. అందులో 5 విజయాలు సాధిస్తే 3 ఓడిపోయాం, ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక కేవలం T20s విషయానికి వచ్చామంటే ఆడిన 2 T20ల్లోనూ ఇక్కడ మనం విజయం సాధించాం. అంటే T20ల ప్రకారం ఇక్కడ మనకు 100% విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. ఒక మ్యాచ్ శ్రీలంకతో ఆడాం, మరొక మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడాము. ఇక ఈ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే బ్యాటింగ్ కి బాగా అనుకూలించే పిచ్, ఇప్పటి వరకు మనం గెలిచిన 2 మ్యాచ్ల్లో ఒకసారి చేసింగ్ చేసినప్పుడు గెలిచాం, మరొకసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచాం. సో రేపు టాస్ పడ్డాక నిర్ణయం ఏం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక హైయెస్ట్ స్కోరర్ విషయానికి వచ్చామంటే శిఖర్ ధవన్ ఇక్కడ శ్రీలంకతో ఆడేటప్పుడు 51 పరుగులు చేశాడు 2016లో, అదే మన బ్యాటింగ్ లో హైయెస్ట్ స్కోర్. ఇక బౌలింగ్ విషయంలో రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంకతో ఆడేటప్పుడు 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఇది మనకు బాగా కలిసి వచ్చే అంశం, ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ ఈ రోజు మ్యాచ్ లో ఉన్నాడు. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 160 అబో ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.